హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు త్రిపుర చిట్టిబాబు గారు ఉన్నారు మరి ఆయన జూబ్లీల్స్ అలాగే కూకట్పల్లి షేర్లింగంపల్లి వీటి నుంచి కూడా క్యాంపెయిన్ చేయబోతున్నారు మరి అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి సో ఈ విషయం మీద ఆయనతో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జూబ్లీ హిల్స్లో ఎలా ఉంది సార్ పరిస్థితి మరి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది సార్ మాగంటి గోపినాథ్ ఓవర్ ఎందుకంటే ఎందుకు ఓవర్ అంటే మాగంటి గోపినాథ్ నిరంతరం ప్రజల్లో ఉండే మనిషి అన్ని సమస్యలకి ఎప్పుడు అందుబాటులో ఉండే మనిషి కార్యకర్తలతోటి పొద్దు నిరంతరం సమావేశం అవుతూ ఉంటాడు ఏ సమస్య ఏంటి ఏ మూల ఏంటి అన్నీ నిరంతరం ఆ ప్రజా సేవలోనే ఉంటాడు టచ్లో ఉంటాడు ఏదో ఎలక్షన్ అయిపోయింది మళ్ళీ ఐదేళ్ళ కనపడటం కాదు ఆ లక్షణం కాదు ప్రజల్లో ఉండటమే ఇష్టపడే మనిషి ఎప్పుడు ప్రజల్లో ఉండాలి ప్రజలతో తిరుగుతూ ఉండాలి ప్రజలతో మమేకమే ఉండేలా కారణం అతను ఇవాళ ఎన్నికల సమయం వచ్చేటప్పటికి అక్కడ బీఆర్ఎస్ తరపున ఏనుంటే కాంగ్రెస్ తరపున విష్ణువర్ధన్కి ఇవ్వలేదు అధారుద్దికి ఇచ్చారు విష్ణువర్ధన్ ఆయన ఆయన విష్ణువర్ధన్ ఉంటే కొంచెం ఫైట్ ఎందుకంటే ఒక జనార్దన్ రెడ్డి కొడుకు మొత్తం ఒక కాలిఫోర్నియా ఉంది సో ఒక ఫైట్ ఉండేది అతను ఎప్పుడైతే లేకుండా పోయాడో లేకుండా పోయి అతనికి అజారుద్దీన్కి ఇచ్చారు వీళ్ళు అజారుద్దీన్ మైనారిటీ కార్డును ఉపయోగించుకునేవాడే కానీ మైనారిటీకి ఎప్పుడు ఉపయోగపడే ఉపయోగపడిన వాడు కాదు మైనారిటీకి ఎప్పుడు ఉపయోగపడాల అతను ఆ రోజు క్రికెట్కి క్యాప్టెన్ అయినప్పుడు కూడా మైనారిటీ అని చూడలే అతని టాలెంట్ని బట్టి ఇచ్చారు బెట్టింగ్ కేసులో దొరికిపోగానే ఇమీడియట్గా ఏమన్నాడు నేను మైనారిటీ కనుక అంటే మైనారిటీని వాడుకుంటాం తను వాడుకున్నాడు ఎప్పుడు తను ఎదగటానికి మైనారిటీ కార్డు అయితే మైనారిటీకి తను ఏమీ చేసిన పాపాలు పోలేదు ఇవాళ అతను ఇవాళ కూడా హైదరాబాద్ క్రికెట్ క్లబ్ అసోసియేషన్ తరఫున కూడా కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో కూడా తన మీద షీట్లు అయిపోతున్నారు ఫోర్ జీరో నైన్ కేసు ఉంది సో అతను ఏమీ అతనికి ప్రజలు మైనారిటీలు ఏమీ ఆదరించే పరిస్థితి లేదు ప్లస్ వాళ్ళు డబుల్ స్టాండర్డ్స్ ఒకే కుటుంబంలో ఇద్దరికి సీట్లు ఇవ్వము జనార్దన్ రెడ్డి కూతురికి ఇచ్చాక కొడుకు కాదు అని అన్నారు మరి ఉత్తమ్ రెడ్డి కొడుకుకి ఉత్తమ ఇచ్చారు ఎట్లా ఇచ్చారు సో కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్ కాంగ్రెస్ బలం లేదు బీజేపీ సరే సరే బీజేపీ అతను అతనికి ఎవరికో ఇచ్చారు రెడ్డికి అతను అక్కడే బీజేపీ క్యాడర్ లేదు లీడర్ లేదు జూబ్లీ లో బీజేపీ కేడర్ లేదు లీడర్ లేదు అంత ఏదో అసలు ఏదో నా ఈ మధ్య నాలుగు రూపాయలు సంపాదించాడని డబ్బులు ఉన్నవాడికని ఇచ్చారు ఇచ్చాడు తప్పితే రెడ్డి రెడ్డిని ఇచ్చుకుంటా తప్పితే ప్రజల్లో ఏమీ లేదు ప్రజల్లో ఉన్న నాయకుడు కాదు ప్రజల్లో నుంచి ఎదగలిగే నాయకుడు ప్రజలు మెచ్చుకునే మీరు ప్రజలు నొచ్చుకునే నాయకుడు కానీ ప్రజలు మెచ్చుకునే నాయకుడు కాదు బీజేపీలు సో కాంపిటీషన్ లేకుండా పోయింది ఇవాళ ఎప్పుడైతే కాంగ్రెస్ కాదని కాదనిచ్చేసిందో కాంపిటీషన్ ఉండదనుకుంటే అది కూడా లేకుండా పోయింది సో ఈజీ వాక్ ఓవర్ ఓ మంచి మంచి మనిషి అందరికీ అందుబాటులో ఉంటాడు అందరి తల నాలుగులా ఉంటాడు అందరికీ ఏది కావాలన్నా మాట్లాడతాడు ఇది కావాలని ముందుకు దూకుతాడు ప్రజల కోసం ప్రజ కావాలంటే ఉన్న లేనివాడు కోసం దూకుతాడు ఉన్నవాడికన్నా లేనివాడు అయితే సమస్య అంటే ఇమీడియట్ దూకుతాడు అది పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా ఫోన్ చేయాలన్నా ఒక వెళ్ళాలి తప్ప సో అది ప్రజలు బాగా గుండెల్లో ఉన్నాడు ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు మాగాడి గోపీనాథ్ మంచోడు మా మా ఊరు మంచి అయితే నోరు మంచి అయితే ఊరు మంచిది అని చాలా నోరు మంచిది అందరితోటి గౌరవంగా మాట్లాడతాడు చిన్నవాడైనా పెద్దవాడైనా ఆ నోరు మంచితే ఊరు మంచి ఖచ్చితంగా క్లీన్ స్వీప్ క్లీన్ స్వీప్ తెలంగాణలో జూబ్లీ సీటు గ్యారంటీకి రా నోట్ చేసేసుకోవచ్చు బీఆర్ఎస్ ఇక షేర్లింగంపల్లి పరిస్థితి ఏంటి సార్ అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందా గ్యారంటీ గంప అక్కడ షేర్లింగంపల్లిలో ఇప్పుడు గాంధీ అరికెపూడి గాంధీ అరికెపూడి గాంధీ మొదటి నుంచి కూడా అందరితోటి ఎప్పుడు నిరంతరం సో కాన్స్టిట్యువెన్సీలో తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు కాన్షియసీ కాన్స్టిట్యువెన్సీ బయట ఏదైనా ఫంక్షన్ ఉంటే కూడా కాన్స్టివెన్సీ ప్రోగ్రామ్ ఉంటే బయట ఫంక్షన్ రాడు అట్లా ఆయన తన ఓటర్స్ తోటి మమేకమై తన ఓటర్స్ని చూసుకుంటూ తనకు ఓటేసిన వాళ్ళని మంచి చెడు చూసుకుంటూ ఇరణాలుగు ఉంటాడు ఆయన ఎప్పుడు అందరికి అందుబాటులో ఉండే మంచి మనిషి అవినీతి ఆరోపణలు కానీ అతనే అది తిన్నాడు ఇచ్చిన్నాడు అని కానీ లేదు ఏ పని అన్ని పనులు అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నాడు చూసుకుంటూ పోతున్నాడు నిరంతరం ప తను అభివృద్ధి మీద ప్రజలు చూస్తున్నారు కళ్ళార కనబడుతున్నాయి ఆయన కష్టపడి చేస్తున్నది ఆయన పనిచేస్తున్నది ఆయన సాధిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కంటికి కనపడుతున్నాయి చెప్పడం కాదు కళార చూస్తున్నారు ఆ నియోజక ప్రజలు టోటల్గా చూస్తున్నారు సో ఎవ్రీ ఇస్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ గాంధీ ఇవాళ వీళ్ళేదో వా కొత్త తీసుకొచ్చి పెడతాం ఇంకోళ్ళు పెడతాం ఏమీ కాంగ్రెస్ అసలు లేదు కాంగ్రెస్ ఓటేసే ఉద్దేశమే ప్రజల్లో లేదు తెలుగుదేశం లేదు ఇంకెవరు పోటీ పోటీ ఎవరు అందుకని కొత్తగా బీజేపీ పవన్ కళ్యాణ్ తీసుకు బీజేపీకి అసలు గతి లేదు బీజేపీకి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఉనికి చచ్చిపోయింది బీజేపీ సిద్ధాంతం లేదు గొట్టికి రాధాతో తప్పితే బీజేపీ ఎలా పార్టీగా దాని నాయకత్వం లేదు పార్టీగా దాని సిద్ధాంతాలు లేవు పార్టీగా దానికి విధానాలు లేవు ఇక్కడ ఇక్కడేమో పవన్ కళ్యాణ్ స్నేహితుడు అంటే ఆంధ్రాలో విరోధి ఇవన్నీ అన్ని ప్రజలు ఈ డబుల్ స్టాండర్డ్ కాగా బీజేపీ యొక్క దరిద్రపు స్టాండర్డ్స్ని సిద్ధాంతం రార్ధాంతం దగ్గర ఎలాంటి నీతి నిజాయితీ లేదు స్వచ్ఛత లేదు స్పష్టత లేదు ఇది ఒక గాలి గాలితరంగా ఉంది అనేది ప్రజలు అసహించుకుంటున్నారు బీజేపీ ఈ బీజేపీతో ఇంకా ఈ రోజుకొక ఒక మాట మాట్లాడే పవన్ కళ్యాణ్ దొందు దొందే ఈ దొందు దొందు బూడిద రాసుకుంటే సన్నాసు సన్నాసి రాసుకుంటే బూడిద అన్నట్టు వీళ్ళందరినీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు సేకరించి దగ్గరికి కూడా రాణించే పరిస్థితులు లేరు కాంగ్రెస్ నమ్మే పరిస్థితులు లేరు సో మంచి పని చేస్తున్నాడు కదా పని చేయకపోతే వాళ్ళు మంచోళ్ళు కాదు కానీ ఈయన మాత్రం ఏమిటి అని కాదు ఈయన నిరంతరం పనిచేస్తారు చూస్తున్నారు అభివృద్ధి చూస్తున్నారు మీరు నియోజకవర్గంలో వెళ్తా ఉంటే ఎక్కడెక్కడ అన్ని అన్ని ఏ డెవలప్మెంట్ ఆగట్లా ఏ కార్యక్రమం ఆగట్లా దానికి అవసరమైన పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి అప్పుడు జరిగి అయిపోయి కొన్ని అయిపోయినాయి కొన్ని మధ్యలో ఉన్నాయి కొన్ని అవుతాయి సో అట్లా నిరంతర కృషి జరుగుతుంది నియోజకవర్గ అభివృద్ధికి దానికి పాటు పడుతున్నాడు గాంధీ ఖచ్చితంగా అక్కడ గాంధీ అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు పోయినసరికి అన్నవాడు ఇప్పుడు కూకట్పల్లిలో మా సిచువేషన్ ఎలా ఉంది సార్ అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఛాన్స్ ఉందా డెఫినెట్గా అక్కడ కూడా బీఆర్ఎస్ ఎందుకంటే బీఆర్ఎస్ అక్కడ ఎందుకంటే వాళ్ళ బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీ కూలిపోయింది బీజేపీ భ్రష్టు పట్టిపోయింది బీజేపీకి జీరో జీరో పర్సంటేజ్ బీజేపీని ఆదరించడం జీరో అయిపోయింది కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ని ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేదు వీళ్ళు వీళ్ళ దగ్గర ఓటర్స్ కన్నా చేటర్స్ ఉన్నారు వీళ్ళు మాట్లాడతారు మోసం చేస్తారు వీళ్ళకి అలవాటు అరవై ఐదేళ్ళు ఇస్తే ఏం చించారని ఇవాళ ఇంకోసారి అవకాశం ఇవ్వండి అంటున్నారు అని ప్రజలు అడుగుతున్నారు అరవై ఐదేళ్ళు ఇచ్చారు మీకు పదకొండు సార్లు అధికారం ఇచ్చారు పదకొండు సంవత్సరాలు ఇచ్చిన అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చించలేదు ఇవాళ ఇంకోసారి ఇవ్వడం మాకు మిమ్మల్ని నమ్మేది ఎట్లా గరీబీ ఏటా అని ఎప్పుడు అన్నారు ఏమైంది గరీబీ ఏటా మీ శ్రోగానే ప్రజలు నమ్మట్లా బి కాంగ్రెస్ ఏం మాట్లాడినా ఒకరిని జోక్గాను వాళ్ళు అంతేలే అన్నట్టు ఒక హాస్యాస్పదంగా తీసుకుంటున్నారు సో అది ఉంది బీజేపీ అణగారిపోయింది లేదు బీజేపీకి నిజాయితీ కోల్పోయింది ఒక నీతి రీతి లేదు అది ఎట్లా పడితే ఎట్లా రెండు సీట్ల కోసం ఎవరు సంక్రమ జరడానికి ఎవరికి తొత్తుగా మారటానికి ఎవరికి తోకగా మారడానికి సిద్ధంగా అయిపోయింది ఇదేం పార్టీ రా ఏదో సిద్ధాంతకర పార్టీ అంటే రాజధాంతం తృప్తి ఏమీ లేదు ప్రజల్లో అసహించుకుంటున్నారు సో లేనప్పుడు ఇంకెవరు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన పరిపాలన ఒక కేసీఆర్ ఒక మంచి నాయకుడు ఆ నాయకుడిని బలపరచడం అవసరం కూడా ప్రజలు కూడా గుర్తించారు ఆ నాయకుడిని మన సౌత్ ఇండియాలో ఒక గొప్ప నాయకుడు వెలిగాడు లేచాడు ఈ నాయకుడు దేశ రాజకీయాల్లో కూడా అడుగు పెట్టవలసిన అవసరం ఉంది దక్షిణ భారత యొక్క పరువు కాపాడాల్సిన పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలో ఆ నేపథ్యంలో ఆయన ప్రయాణించాలి ఆ ప్రయాణించగలిగే నాయకుడు సమర్థుడు దొరికాడు మనకు తెలంగాణ నుంచి ఆ నాయకుడు మనం కాపాడుకుని ఆయన ఒక దే తెలంగాణకు పరిమితం కాకుండా రా దేశానికి దేశ వెళ్ళాలి ఆయన ఆంధ్ర దేశ రాజకీయాల్లో పాలు దేశ రాజకీయాలని నడిపే దీనికి వెళ్ళాలి అందుకు ఆయన బలపరచాలి మనం అందరం తెలంగాణ ప్రజలందరూ ఆయన బలపరచాలి అని గట్టి పట్టుదలతో ఉన్నారు ఎందుకంటే దొరికిన నాయకుడు ఒక తెలంగాణ మన ప్రదేశం నుంచి ఒక నేషనల్ నాయకుడు దొరికాడు ఆ నాయకుడు మనం నిలబెట్టుకుని ముందుకు పంపించుకోవాలి తప్పితే ఆ నాయకుడు లాక్కకూడదు కదా అది ప్రజలు బాగా విజ్ఞతతో ఆలోచిస్తున్నారు కనుక ఆయన సమర్థించాలి మంచి ఉన్న క్యాండిడేట్ మంచి క్యాండిడేటు ఎదురుకుండా ఉన్న క్యాండిడేట్లు మైనస్ జీరోలు మైనస్ వన్లు కనుక అనవసరమైన ప్రజలు ఖచ్చితంగా అక్కడ గెలుస్తారు ఓకే ఇక సార్ ఖమ్మం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇద్దరు టఫ్ లీడర్స్ ఉన్నారు అక్కడ ఇటు పొంగులేటి శ్రీనివాసరావు గారు అటు కవ్వాడు అజయ్ గారు మరి వీళ్ళిద్దరి మధ్య టక్ ఆఫ్ నడవబోతుంది అని చెప్పేసి అంటున్నారు మరి ఎలా ఉంటుంది సార్ వీళ్ళిద్దరి మధ్య పొంగులేటి టఫ్ ఆఫ్ లీడర్ అండి పోయినసారి ఎన్ని సీట్లు వచ్చేది ఖమ్మంలో ఆయన ఉండగానే టీఆర్ఎస్ అన్ని చోట్ల వచ్చాయి టీఆర్ఎస్ మరి ఖమ్మంలో ఎన్ని సీట్లు వచ్చాయి ఎందుకు రాలా ఈయన పెద్ద టఫ్ లీడర్ అయితే గొప్ప లీడర్ అయితే ఆ రోజు రావాలి కదా ఊరినే గొప్ప లీడరు టఫ్ లీడరు ఈయన వస్తే ఖమ్మం మొత్తం దించేస్తాడు ఏం చింతలేదు మరి పోయిసారి ఒక్క సీట్ వచ్చింది అంతే కదా ఖమ్మంకి ఎందుకు రాలా అంతా వస్తే రాష్ట్రం అంతా వస్తే ఖమ్మంలో రాలా మరి అప్పుడు ఉన్న ఒక నాయకుడు ఏం ఏం అని ఉన్నాయి ఏమి పార్టీని బట్టి ఉండదు ఈ నేను ఇచ్చేసినట్టు ఏమి లేదు పోవాడ తన్నుకుంటూ వస్తాడు అంతే పోవాడ తన్నుకుంటూ వస్తాడు వీళ్ళంతా గాలి బుడకలు సుఖచిత మర్దనాలు అంటారే వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటాం మేము గొప్ప మేము గొప్ప మాది గొప్ప మేము ఉంటే చిచ్చేస్తాం మేము ఉంటే పొడిస్తాం మేము లెగిస్తే మనుషులం కాదు నేను పోయిన సార్ లెగవలేదే మరి ఎందుకు లెగల పదకొండు స్థానాల్లో ఒకటి ఎందుకు రాలా తెప్పించుకుంటా మీ శక్తి అంటే చూపించుకుంటాగా మరి అది ఎందుకు మరి అప్పుడు శక్తి దాచుకున్నారా కానీ అంటే ఈ శక్తి లేదు గడిచికుంటూ లేదు ఊరినే చెప్పుకుంటాం ప్రతోడు చెప్పుకోవచ్చు కదా అలా చెప్పుకుంటున్నాం తప్పితే ఏమీ లేదు పువ్వాడ తన్నుకుంటూ గెలుస్తాడు అక్కడ ప్రజలు ఇవాళ ప్రజలు టోటల్గా తెలంగాణలో వీళ్ళందరినీ చూసేశారు అందరూ యొక్క నిజరూపాలు బయటపడిపోయినాయి కాంగ్రెస్ నిజరూపం నిజ స్వరూపం ఏంటి బయటపడిపోయింది అది ఓన్లీ ఈ పదవులు ముఖ్యమంత్రులు ఎక్కువ మంత్రి ముఖ్యమంత్రి కోసం పోరాడే వాళ్ళు ఎక్కువ కానీ కార్యకర్తలు ఓట్లు లేవు చీటర్స్ ఉన్నారు కానీ ఓటర్స్ లేరు వాళ్ళకి అనేది తెలిసిపోయింది బీజేపీ సిద్ధాంతం అనే రాద్దాత తప్పితే రెండు సీట్లు ఇస్తే చాలు ఎవరు సంఘం అగడారు ఎవరి సంఘం చే జరడానికైనా ఎవరి తో ఎవరి తోక ఎవరికి ఎవరికి తోక ఎవరికి తోలుగా మారడానికి సిద్ధంగా ఉండదు ఒక నీచ నికృష్ట భ్రష్ట రాజకీయానికి దేజారిపోయింది కాంగ్రెస్ బీజేపీ అని ప్రజలు తెలుసుకున్నారు ఈ ఇవాళ ఈ పరిస్థితుల్లో మన బీజే మన తెలుగుదేశాన్ని ఇది తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఉద్భవించిన ఒక మహానాయకుడు ఈ నాయకుడిని కాపాడుకొని ఇంకా ముందుకు పంపించి ఇంకా రాజకీయాల్లో చక్ర తిప్పేలాగా ఆయనకి అవకా కల్పించాలంటే మనం ఇక్కడ ముందు ఆయన బలపరిచి పంపించాలి అని బలప అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు మొత్తం గట్టి దీర్ఘమైన నిర్ణయంలో ఉన్నారు తెలంగాణ ప్రజలు చంద్రశేఖరరావు గారిని కేసీఆర్ గారిని బలపరిచి ఆయన నేషనల్ పాలిటిక్స్లో ఈ సౌత్ ఇండియన్ ఆనాడు రామారావు గారు ఎట్లా అయితే తిరుగుబడి ఆత్మమానం కోసం నడుం బిగించి పోరాడి సాధించారో అలాగూ ఈని ద దక్షిణాది రాష్ట్ర దక్షిణాది ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని వాళ్ళ పౌరుష దీన్ని కాపాడే గౌరవ మనల్ని కాపాడటానికి నడుం బిగించాలి అది సాధించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు అందుకు ఆయన బలపరిచి అలా ముందుకు పంపించాలని ఇష్టపడుతున్నారు కనుక అదే జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్